రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను. ఇక 15 రోజుల కాలం అనగా జూలై 16 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల మీద గ్రహస్థితులు, గ్రహ సంచారాలు ఎటువంటి ఫలితాన్ని చూపించబోతున్నాయి. ద్వాదశ రాశులను మేషాది నుంచి మీనం వరకు ఇక 12 రాశుల మీద ఇక గ్రహ సంచారాలు ఎలాంటి ప్రభావాలను చూపించబోతున్నాయో తెలుసుకుందాం. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారికి ఇక 15 రోజుల కాలం అనక జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే రవి, ఎవరైతే రవి ఉన్న స్థానం వచ్చేటప్పటికి కర్కాటకమైంది, బుధుడు కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు 17 తారీఖు తర్వాత, శని వచ్చేటప్పటికి లగ్నంలోకి రాబోతున్నాడు అన్నమాట. సో ఎలా ఉండబోతున్నది ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉండబోతున్నది ముఖ్యంగా అనేది చాలా ఉత్సుకతగా ఉంటుందన్నమాట. 17 తారీఖు ముందు ఒకలాగుంది, 17 తారీఖు తర్వాత ఇంకోలాగుంది నా లైఫ్ అనేది మీకు ఎక్కువగా మీరు చూస్తుంటారన్నమాట. ఎందుకంటే లగ్నంలోకి ఎప్పుడైతే శని వస్తాడో ఆటోమేటిక్ గా విపరీతమైన, ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి శని లగ్నంలోకి రావటం అనేది ఒక రకంగా బెటర్ అవుతుందన్నమాట. కాకపోతే శారీరక శ్రమ అనేది భయంకరంగా ఉంటుంది అన్నమాట, ఫిజికల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక వక్రించిన శని ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో శని ఈనాటి శని ప్రభావం అనేది స్లోగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభావంలో చివరి టైంలో ఎక్కువగా వక్రించిన గ్రహం ఎప్పుడైనా సరే వెళ్ళిపోయే ముందు ఒక పాజిటివ్నెస్ ఇచ్చిపోతాడు. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క శని ఈ యొక్క మకర రాశి వారికి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వక్రించబోయే నక్షత్రం కూడా ధనిష్ట నక్షత్రం అన్నమాట. దేశకాల వర్తమాన ప్రకారం కూడా అది చాలా చాలా బాగుంది అన్నమాట. ఈ యొక్క శని వక్రించబోయే నక్షత్రం, తృతీయంలో ఉన్న గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, కుజుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కుజుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి కాకపోతే 17 తారీఖు తర్వాత భరణి నక్షత్ర ప్రవేశం ద్వారా జరగడం ద్వారా ఏమవుతుంది అంటే తల్లి ద్వారా కొంచెం చీకూచికాకులు తల్లి నుంచి కొద్దిగా ప్రెజర్స్ ఎక్కువయ్యే విధంగా కనపడుతూ ఉన్నది అన్నమాట. పంచమాధిపతి అనేటువంటి శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కాకపోతే ఆయన షష్టమంలోకి ప్రవేశించేసాడు 13వ తారీఖున. కాబట్టి సో ఈ యొక్క పిల్లలకు సంబంధించిన విషయంలో కొద్దిగా చీకూచికాకులు ఎక్కువతాయి, వారికి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాకపోతే వీరికి వివాహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో ఆ బుధుడు సప్తమంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఎందుకంటే వీరికి కర్కాటకంలో ప్రవేశం జరగబోతున్నాడు 17వ తారీఖు. సో ఈ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నాడు అంటే షష్టమాధిపతి అనేటువంటి బుధుడు సప్తమంలోకి రాబోతున్నాడు. సో ఇది అంత యోగకరకంగా ఉండదు అన్నమాట. అంటే వివాహ సంబంధిత విషయాలు అనుకునే చిక్కులు వేరే మనిషి ద్వారా వీరు తన్నుకోవటం అనేది జరుగుతుంటుంది. శత్రు సంబంధిత విషయాలు కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. 17 తారీఖు తర్వాత వీరికి కొంచెం ప్రాబ్లం గా కనపడుతుంది. శుక్రుడు ఉన్న స్థానం కూడా అంత కరెక్ట్ గా లేదన్నమాట. ఎందుకంటే శుక్రుడు కూడా షష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. సో దాంతో పాటు వీరికి ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అని చూద్దాం. మనం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి రాజస్థానమైనటువంటి శుక్రుడు షష్టమంలోకి వెళ్ళడం అనేది అంత ఫేవరబుల్ గా ఉండదు అన్నమాట. ఒక స్త్రీ వల్ల వీళ్ళకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంత సానుకూలతమైన పరిస్థితి అనేది ఉండదు అన్నమాట ఉద్యోగ పరంగా కూడా. ఎందుకంటే శుక్రుడు ఉన్న స్థానం కూడా అంత బాగలేదు. లాభాధిపతి అనేటువంటి కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా ఉద్యోగం పరంగా కాకుండా ఉద్యోగం నుంచి వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్ గానే ఉంటాయి అన్నమాట. వ్యాధిపతి అనేటువంటి గురువు మంచి స్థానంలో ఉండటం వల్ల పుణ్యకార్యాల్లో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేది ఒక 15 రోజుల కాలంలో వీళ్ళు సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే వీరు పరిహారం చేయాలంటే శుక్రుడికి పరిహారం చేయాలి. దాంతోపాటు వీరు పరిహారం చేయాలంటే వీరు చేయవలసిన ఒక మంచి గ్రహం ఏంటి అంటే వీరు చేయవలసినది ముఖ్యంగా బుధుడికి పరిహారం చేయటం అనేది ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.